భూగోళం మీద ఉన్న మహాసముద్రాల్లో ప్రాణాంతకమైన జీవులు అనేకం సంచరిస్తున్నాయి. షార్క్ చేపలు, అంతకతిమింగ్లాలు అంటే కిల్లర్ వేల్ను వీటికి ఉదాహరణగా చెప్పొచ్చు. సాధారణంగా వాటి గురించి తెలుసుకోవడం థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ జీవులన్నింటిలోనూ బలిష్టమైనది ఉప్పునీటి మొసలి. షార్క్ చేపలు కూడా దాదాపు అంతే శక్తి కలిగి ఉంటాయి. ఇక ఆకారం పరిమాణంలో చూస్తే బ్లూ వేల్ అంటే నీలితిమింగ్లం అన్నింటికంటే పెద్దది. ఇవే కాకుండా ఆకారంలో చిన్నవైనప్పటికీ అత్యంత విషపూరితమైన ప్రాణులు కూడా సముద్రాల్లో తిరుగాడుతున్నాయి. వీటిలో కొన్నింటి సంగతి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిత్రుడు యోగచంద్ర వివేక్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయడం ద్వారా ఇక ముందు పెట్టబోయే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. ఇక టాపిక్ లోకి వెళ్దాం, రండి. బాక్స్ జెల్లీ ఫిష్. చూడటానికి అమాయకంగా కనిపించే ఈ ప్రాణి అత్యంత ప్రాణాంతకమైన సముద్ర జీవుల్లో ఒకటి. అయితే ఇవి ఇండో పెసిఫిక్ మహాసముద్ర ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్నాయి. ఈ జెల్లీ ఫిష్ తెగల్లో కొంచెం నాసరికం అంటే తక్కువ ప్రభావం గల విషం కలిగి ఉండే రకాలు అట్లాంటిక్ పెసిఫిక్ సముద్రాలలో అక్కడక్కడ కనిపిస్తాయి. క్యూబోజవా తెగ జెల్లీ ఫిష్ లో చెరోనిక్స్ ఫికేరి, కరుకోయ బర్నేసి, మాలోకింగి రకాలు చాలా విషపూరితమైనవి. వీటిల్లో క్రీడారియన్ అనే మరో రకం జెల్లీ ఫిష్ చూడటానికి చాలా చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ అది మనిషిని కాటేస్తే చాలా బాధాకరంగానే కాకుండా సరైన సమయంలో చికిత్స లభించకపోతే ప్రాణం పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ రకం జెల్లీ ఫిష్ల కాట్లకు చిన్నపిల్లలైతే వెంటనే ప్రాణాలు కోల్పోతారు. వాటి ఒంటి నిండా ఉండే టెంటాకిల్స్ అనే తోకల్లాంటివి కూడా విషపూరితంగానే ఉండి మనిషి శరీరానికి తగలగానే ఇంజెక్షన్ మాదిరిగా వాటిలో ఉండే విషం క్షణాల్లోనే లోపలికి చొచ్చుకుపోతుంది. బాక్స్ జెల్లీ ఫిష్ విషం మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే 2 నుంచి 5 నిమిషాల లోపల గుండె ఆగిపోతుందట. స్టోన్ ఫిష్. ఈ చేపకు ఉండే చిన్నపాటి రెక్కల్లో విషం ఉంటుంది. ఇండో పెసిఫిక్ ప్రాంతం తీరంలో సైనాన్సియా రకం స్టోన్ ఫిష్ సముద్ర ప్రాణుల్లో అత్యంత ప్రమాదకరమైనది. ఇవి కుట్టిన వెంటనే సరైన చికిత్సలు అందకపోతే ఇక ప్రాణం మీద ఆశలు వదులుకోవాల్సిందే. ప్రపంచం మొత్తం మీద ప్రాణాంతకమైన చేపల్లో స్టోన్ ఫిష్ కు ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు. సముద్రంలో ఈతలు కొట్టే హౌసాయికులు ఎక్కువగా స్టోన్ ఫిష్ ల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్టోన్ ఫిష్ ల వెన్నుముక కత్తి మాదిరిగా పదునుగా ఉండి వాటికి మరొక ఆయుధంగా పనిచేస్తుంటుంది. పఫర్ ఫిష్. టెట్రావుడెన్ టీడే తెగకు చెందిన పఫర్ ఫిష్ లు నాలుగేసి అత్యంత బలిష్టమైన దంతాలను పై వరుస కింది వరుసలో కలిగి ఉంటాయి. ఎముకలను కూడా పిప్పి చేయగల శక్తిమంతమైనవి ఆ దంతాలు. చూడటానికి చిన్నదిగా కనిపించే ఈ చేప శత్రువులను చూడగానే ఉబ్బి భీకరంగా తయారవుతుంది. అందుకే దానికి పఫర్ ఫిష్ అనే పేరు వచ్చింది. అలా ఉబ్బినప్పుడు మాత్రమే వాటి వెన్నుమకలు స్పష్టంగా కనిపిస్తాయి. వాటి చర్మం కాలేయం కూడా టెట్రాడాక్సిన్ అనే విషపూరితమైన రసాయన్ని కలిగి ఉంటాయి. ఈ చేప మామూలుగా ఉన్నప్పుడు సాధారణ చేపలాగే ఉంటుందండోయ్, అంచేత పొరపాటున కానీ దానిని వండుకొని తింటే వారి పని అంతే సంగతులు. విషయం ఏమిటంటే జపాన్, కొరియా, చైనా దేశస్థులు ఈ పఫర్ ఫిష్ లను కొన్ని ప్రత్యేక పదార్థాలతో వండుకొని తింటారు. టైగర్ షార్క్స్. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో ఒకటైన ఈ టైగర్ షార్క్లను రీక్వేయం షార్క్లని కూడా పిలుస్తారు. ఒక్కొక్కటి 5 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. పెసిఫిక్ మహాసముద్రంతో పాటు ఉష్ణమండల ప్రాంతాల్లోని సముద్రాల్లో ఇవి స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. శరీరాల మీద ఉండే నల్లటి చారల కారణంగా వాటికి టైగర్ షార్క్లనే పేరు వచ్చింది. రాత్రిపూట ఒంటరిగా సంచరిస్తూ వేటాడడం వీటి అలవాటు. డాల్ఫిన్ చేపలు, సముద్ర తాబేలు వీటికి అత్యంత ప్రీతికరమైన ఆహారం. వీటికి మరో పేరు గార్బేజ్ ఈటర్. కనిపించే ఏ చెత్తనైనా తినేయడం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. గ్రేట్ వైట్ షార్క్ తర్వాత మానవులకు అత్యంత ప్రమాదకరమైన సముద్ర జీవిగా టైగర్ షార్క్ రికార్డు సృష్టించింది. గ్రేట్ బరకూడా. సిఫ్రేనా బరకూడా అనే శాస్త్రీయనామం గల గ్రేట్ బరకూడా చేపలు ప్రపంచంలోనే సబ్ట్రాపికల్ అంటే ఉప ఉష్ణమండల ప్రాంతాల సముద్రాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి.
ఈ చేపలు యుక్త వయసులో 60 నుంచి 100 సెంటీమీటర్ల వరకు పొడవు, మరికొన్ని 1.5 మీటర్లు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా వీటి ఆహారపు అలవాట్లు విపరీతంగా ఉంటాయి. ఆహారం కోసం పొంచి ఉండి వేటాడడం వీటి అలవాటు. మనుషులకు సంబంధించిన వరకు అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ ఈతగాళ్లను అవి కరిచిన సంఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. వీటికి మనుషుల చేతులతో ఆహారం తినిపించడం మంచిది కాదని శాస్త్రవేత్తల హెచ్చరిక. బ్లూ రింగ్డ్ ఆక్టోపస్. ఆక్టోపస్ లో అత్యంత విషపూరితమైన 4 రకాలను ఈ పేరుతో పిలుస్తారు. పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో, పగడపు దిబ్బల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. పసుపచ్చ శరీరం, నీలం నలుపు రింగులు వీటిని గుర్తుపట్టడానికి ఆనవాళ్లు. శత్రువులు దగ్గర అవుతున్నట్టు అనిపిస్తే ఇవి వెంటనే ఊసరవల్లిలా రంగు మారుస్తుంటాయి. అయినప్పటికీ అత్యంత విషపూరితమైన సముద్ర ప్రాణులుగా పేరు పొందాయి. కేవలం 12 నుంచి 20 సెంటీమీటర్ల మాత్రమే పొడవు ఉండే ఈ జీవులు మనిషి చేతికి చిక్కినప్పుడు రెచ్చగొడితే మాత్రం తొక్క తీసేస్తాయి. పఫర్ ఫిష్ మాదిరిగా విషాన్ని ఇవి మనిషి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తాయి. కుట్టినప్పుడు నొప్పిగా అనిపించదు, కానీ ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించడం, పక్షవాతం వంటి లక్షణాలు మొదలైనప్పుడు ఈ ఆక్టోపస్ కాటు ప్రభావం మన మీద చూపినట్టే. ఒక్కొక్క ఆక్టోపస్ శరీరంలో 26 మందిని చంపడానికి సరిపడా విషం నిల్వ ఉంటుందని అంచనా. పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. ఇక అత్యంత ప్రాణాంతకమైన సముద్ర జీవుల్లో మరొకటి పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. దీన్నే సింపుల్ గా మ్యాన్ ఆఫ్ వార్ అని కూడా పిలుస్తారు. ఫిస్వే తెగకు చెందిన ఈ జలజీవి అట్లాంటిక్, హిందూ, పసిఫిక్ మహాసముద్రాల్లో ఉంటుంది. కొందరు దీన్ని జెల్లీ ఫిష్ రకాల్లో ఒకటిగా పరిగణిస్తుంటారు. కానీ ఏకాకన జీవి కారణంగా దీనిని జెల్లీ ఫిష్ గా చూడకూడదని మరికొందరి వాదన. పొడవుగా ఉండే దీని టెంటాకిల్స్ గుచ్చుకుంటే వాటిలో ఉండే విషం ప్రాణాలు తీసేస్తుంది. ఇతర సముద్ర జీవులు, మనుషులు కూడా నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతారు. ప్రతి సంవత్సరం దాదాపు 10,000 మంది వీటి కాటుకు గురవుతున్నారు. వీటి కాటు వల్ల శరీరం మీద కొరడాతో కొట్టినట్టు ఎర్రటి వాతలు తేలుతాయి. కొన్ని సందర్భాల్లో శరీరంలోకి ప్రవేశించిన విషపు నాడులు చివరి వరకు చేరుకొని స్వరపేటికకు ఎలర్జీ, గుండె జబ్బులకు కారణమవుతుంది. ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. మీ మిత్రుడు యోగచంద్ర వివేక్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు. జై భారత్, జై హింద్.